నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. బోర్డ్ మీదే వావ్, మిర్రర్ టైమ్ అని రాశారు. ఏం చెప్పబోతున్నారు అక్క? గాడ్ స్పీక్స్ విత్ ద నంబర్స్ దట్ హి ఆర్ అంటే 100% బిలీఫ్ కదా. మనం చూస్తే కనుక మొబైల్లో ఎప్పుడు మనం అప్పుడు అక్కడే ఉంటుంది మొబైల్. నాకు చాలా సార్లు జరుగుతుంది, ఈ మధ్య నీకు చెప్పాను చూడు, మధ్య మిర్రర్ టైం, ఇప్పుడు కూడా మిర్రర్ టైం కనపడుతుంది పద్మిని. అయితే అలా ఆన్ చేస్తాను, అప్పుడే మిర్రర్ టైం కనపడుతుంది. మిర్రర్ టైం అంటే 11 గంటల 11 నిమిషాలు, 12 గంటల 12 నిమిషాలు, అలాగే 13:13 అంటే 1 గంట 13 నిమిషాలని మనం 24 అవర్స్ టైం ఫార్మాట్లో పెట్టుకుంటే గనక ఇది మనం చూస్తుంటాం. అలాగే 20:20 8 గంటల 20 నిమిషాలు, అలాగే 00 నైట్ 12 ఇలా మనము చూసినప్పుడు మనకి యూనివర్స్ మనతో ఏం చెప్పాలనుకుంటుంది అనేది మనకి అర్థం అవ్వాలి. ఇంపార్టెంట్ ఏవి మనకి అనుకుంటే గనక ఈ 11 11 12 12 13 13 20 20 00 00 చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవచ్చు అనమాట. అయితే మనకి యూనివర్స్ మనకి ఏం చెప్పాలనుకుంటుంది, ఈ 11 11 టైం కనిపించినప్పుడు నువ్వు ఎక్కువగా ఫోకస్ చేయి అని చెప్తుంది. ఓ, ఇండికేట్ చేస్తుంది. ఇండికేషన్ చేస్తుంది. 11 11 కనపడుతుంది అంటే నీ పనిలో నువ్వు ఎక్కువగా ఫోకస్ చేయి, నువ్వు ఇంకా ఎంత కష్టపడాలనుందో అంత కష్టపడడం లేదు, కొంచెం ఇంకొంచెం కష్టపడని చెప్పడం అనమాట. ఫోకస్ అంటే ఏంటి, ఆ పని మీద దృష్టి పెట్టడం. దృష్టి పెట్టడమే కాదు, దాన్ని అనలైజ్ చేసుకోవడం, ఆలోచించడం, ఎలా చేయాలి, ఏంటి ఈ పని, ఎందుకు అవ్వట్లేదు, ఏం చేస్తే ఈ పని అవుతూ ఉంటుంది, అసలు అవతల వాళ్ళకి ఏదైనా సలహా ఇస్తే ఈ పని అవ్వట్లేదు అని అంటే నేను ఏం సలహా చెప్తాను అసలు అని చెప్పి ఇవన్నీ ఆలోచించుకోవడం అనేది ఫోకస్ చేయడం అనమాట. ఓకే, జస్ట్ దాని గురించి ఇలా ఫోకస్ చేయడం అని కాదు. అలాగే మళ్ళీ మనకి 12 12 ఉందనుకో, థింగ్స్ విల్ వర్క్ పాజిటివ్ అనమాట. అంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది జరిగి తీరుతుంది అని చెప్పడం. ఏదనుకుంటున్నావు నువ్వు, నువ్వు అనుకునేది ధర్మబద్ధంగా ఉండాలి, అయితేనే అవ్వాలి. ఎందుకు అని అంటే నువ్వు ఏదైతే అనుకుంటావో అది నీ దగ్గరికి మళ్ళీ ఫోల్డ్ అయి వస్తుంది ఖచ్చితంగా అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా యూనివర్స్ ఇవ్వాలి, కాకపోతే రేపు పొద్దున్న నీకు ఇస్తుంది. నువ్వు ఎవరి గురించన్నా చెడు అనుకుంటే గనక అది దృష్టిలో పెట్టుకొని ఆ చెడును మళ్ళీ నీకు ఇచ్చి తీరుతుంది. కాబట్టి నువ్వు మంచే కోరుకోవాలి, ఏం కోరుకున్నా పాజిటివ్గా ఉండాలి. అవతల వాళ్ళ గురించి చెడు ఎప్పుడు ఆలోచించకూడదు అనేది మనం మైండ్లో రిజిస్టర్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఈ నువ్వు అనుకున్న పని జరుగుతుంది అని ఈ 12 12 నెంబర్ అనేది చెప్తుంది. అలాగే మీరు ఒకవేళ 13 13 చూస్తే కనుక మీ 6th సెన్స్కి స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పడుతుంది ఏంజిల్స్ ద్వారా. కొంతమంది అంటూ ఉంటారు, చూసావా నేను ఇది అనుకుంటే అది అయిపోతుంది తెలుసా, అనుకోకుండా నాకు కళ్ళలో కనపడింది తెలుసా, నాకు కళ్ళలో కనపడిందే జరిగింది, నువ్వు మొన్న కళ్ళలో కనపడ్డావు, ఇదే డ్రెస్ వేసుకుని కనిపించావే నాకు అని చెప్తూ ఉంటాం మనం. అంటే ఏంటి అని అంటే జరగబోయేది నీకు తెలియబోతోంది, ఆ దానికి సంకేతంగా స్ట్రాంగ్ కనెక్షన్ అనేది ఏంజిల్స్ నీకు చెప్పబోతున్నాయి, ఆ ఇంట్యూషన్ని డెవలప్ చేసుకోమని చెప్పి చెప్పడం. నాకెందుకండి ఇంట్యూషన్, నాకు అవసరం లేదు అని మాత్రం మనం అనుకోకూడదు. ఎందుకు అని అంటే అది నీ గురించే అవ్వచ్చు, ఇంకోళ్ళ గురించి అవ్వచ్చు, అది డెవలప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. కాన్సన్ట్రేట్ చేసినా, మెడిటేట్ చేసినా నీకు ఏం చెప్తోంది, సర్కమ్స్టాన్సెస్ ఏమైనా చెప్తున్నాయా, మనకి ఏం అర్థం అవ్వబోతోంది అని చెప్పినా కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. అలాగే మీకు 20 20 కనపడింది అని అంటే ఏంజిల్స్ ద్వారా మీకు ఎంకరేజ్మెంట్ అనేది, సపోర్ట్ అనేది
మీకు అందుతోంది, మీరు నిశ్చింతగా ఉండొచ్చు, మీరు చేసే పని మీరు కష్టపడేదంతా కూడా చక్కగా వాళ్ళ నుంచి మీకు ఎంకరేజ్మెంట్ వచ్చి సపోర్ట్ వచ్చి ఆ పని అయ్యేటట్టుగా మీకు ఉంది అనేది హింట్ అన్నమాట. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ 0000 అయితే మాత్రము ఎటువంటి పరిస్థితుల్లోనూ పాజిటివ్ గానే అవుతుంది ఆ పని, దేవుడు మీకు హెల్ప్ చేస్తున్నాడు అని చెప్తున్నట. ఆప్టిమిస్టిక్ అండ్ డివైన్. ఈ మిర్రర్ టైంలో ఇంకా మ్యాజిక్ ఏంటి అని అంటే, మీకు అనుకోకుండా కనపడితే గనక థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ చెప్పండి తప్పకుండా. ఒకవేళ మీరు అనుకున్న పనులు వీటికి సంబంధించింది ఏమన్నా అవ్వాలి అంటే, కరెక్ట్గా ఆ టైం వచ్చింది వెయిట్ చేస్తూ ఆ టైంకి మీరు అలారం పెట్టుకోండి, దండం పెట్టుకోండి, ఓకే మాకు పని అవ్వాలి అని చెప్పి ఫోకస్ పెరగాలి. 11:11 ఫోకస్ పెరగాలి, ఫోకస్ పెరగాలి, కాన్సన్ట్రేషన్ పెరగాలని దండం పెట్టుకోవడం. రైట్, 0000కి మాత్రం కొంచెం వెయిట్ చేసి నెమ్మదిగా మీరే మెలకు ఉండండి, అలారం పెట్టుకోకండి, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. రైట్ అక్క, ఇది ఓన్లీ ఫోన్లోనేనా, కార్స్ మీద కూడా కనపడుతుంటాయి 00 తప్ప మిగతా అన్ని కనపడతాయి? కార్డ్స్ మీద కనపడే ఏంజల్ నెంబర్స్ కి డిఫరెంట్ అర్థాలు ఉంటాయి. ఇది టైమ్ ఇస్ డిఫరెంట్, కార్ ది డిఫరెంట్. అయితే కార్ కి సంబంధించి, కార్ కి సంబంధించింది సేమ్ నెంబర్స్ కనపడితే కార్ లో ఏంటి, అసలు 786 కనపడితే ఏంటి, 1176 కనపడితే ఏంటి, నీకు కనపడుతుంది కదా అని చెప్పి నేను షాక్ అవుతూ ఉన్నాను. కనపడేవన్నీ కూడా ఇది ఏంటి అనేది మనం చెప్పుకుందాం తప్పకుండా. అయితే ఇక్కడ నాకు వచ్చిన ఇంకొక సందేహం ఏంటి అంటే, ఎందుకు ఈ నంబర్స్ ఇప్పుడు 1:1 లేకపోతే 2:2, 3:3, 4:4, ఎందుకు దానికి ఇంపార్టెన్స్ లేకుండా ఈ నంబర్స్ కి ఎందుకు ఇంపార్టెన్స్ ఉంది? ఈ నంబర్స్ కి ఎందుకు ఇంపార్టెన్స్ ఉంది అని అంటే, మనం చూసుకుంటే గనక మీరు చూస్తే మ్యాజిక్ అరౌండ్ అంటే రాహు ఇక్కడ చూడు, 1:3, 1:3, 4:4, మళ్ళీ 4:4 డిఫరెంట్ ఉంటుంది, అది మిర్రర్ నెంబర్ కాదు. మీరు ఇప్పుడు ఇక్కడ 4:04 వచ్చింది, లేకపోతే 4:44 నిమిషాలు ఉంటే అది మిర్రర్ నెంబర్ కాదు, రిపీటింగ్ నెంబర్ కదా. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మనం ఇక్కడ ఇట్లా పెట్టుకున్నాం అనుకోమా, మన 4:44 ఇది మిర్రర్ నెంబర్ కాదు కదా, ఇది రిపీటింగ్ నెంబర్, దీనికి ఉండే తత్వం వేరుంటుంది. మళ్ళీ ఇక్కడ రిపీటింగ్ నెంబర్ మనం ఏంటంటే, ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 14:14 ఎందుకు లేదు, 14:14 ఎందుకు లేదు, లేకపోతే 0101 ఎందుకు లేదు అని నువ్వు అడుగుతున్నావు కదా. 0101 మిర్రర్ నెంబర్ కాదు, ఓకే, 0110 అవుతుంది మిర్రర్ నెంబర్ కావాలంటే. మిర్రర్ కి ఎలా ఆపోజిట్ ఆపోజిట్ గా కనిపిస్తుంది కదా, అందుకని. సో అట్లా మనం చూసుకుంటే గనక ఇక్కడ 13:13 ఏంటంటే, రాహువు చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పరుస్తాడు ఆ టైంకి అని చెప్పి అర్థం అనమాట, ఓకేనా. అలాగే ఇప్పుడు 15:15 కూడా ఇంపార్టెన్స్ ఉంది, కానీ మనకి జనరల్ గా యూనివర్స్ కి కనెక్ట్ అయ్యేటప్పుడు మనకి ఈ నెంబర్స్ కనపడుతున్నప్పుడు స్టార్టింగ్ ఈ నెంబర్స్ కనపడతాయి అన్నమాట. నీకు జనరల్ గా ఎక్కువగా కనపడేది 11:11 కనపడింది కావున, ఎక్కువగా అంటే ఏంటి, ఫోకస్ పెట్టు అని చెప్పి నీకు నెమ్మదిగా యూనివర్స్ నీకు కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది, అర్థమైందా. తర్వాత నెమ్మదిగా 12:12 కనపడుతుంది, ఇంకొంచెం మనం ముందుకెళ్ళాం, యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ చెప్తున్నాం ప్రతిరోజు. ఎందుకు చెప్పాలి ప్రతిరోజు గ్రాటిట్యూడ్ అంటే, ఇవాళ లేచాం కాబట్టి, ఇద్దరు లేచాం కాబట్టి మనం గ్రాటిట్యూడ్ చెప్పడం అని చేస్తూ ఉంటే గనక, మనం ఏదైనా కోరుకుంటుంటే, మనం చాలా సార్లు చెప్పాం చెట్టును చూస్తూ కోరుకోండి అని చెప్పి, అలా కోరుకుంటూ కోరుకుంటుంటే నెమ్మది నెమ్మదిగా 12:12, 13:13 కనపడుతూ ఉంటుంది. కొంచెం మీరు బాగా అంటే యూనివర్స్ కి కనెక్ట్ అయిన తర్వాత మీకు 14:14 అలాగే 15:15 కనపడుతుంటుంది. ప్రతి నిమిషం ఇంకా మాట్లాడాలని చూస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ 12 ఈ నెంబర్స్ లో ఏది మీకు కనపడినా కూడా, ఈ 24 గంటల్లో ఏదో ఒక నిమిషం యూనివర్స్ నీ గురించి ఆలోచిస్తున్నట్టు, నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నట్టు అర్థము. 24 గంటల్లో 24 ఆపర్చునిటీస్ మీకు ఇచ్చి, మీకు హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి యూనివర్స్ మనకి చెప్పడం అన్నమాట. ఆ టైంకి ఏ పనులు అయ్యాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షూర్, నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో బ్యూటిఫుల్ అక్క, మిర్రర్ టైం అంటే ఏంటి అనేది చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు అక్క, నమస్తే.